నెల్లూరు జిల్లా వింజమూరులోని తిరుమల నగర్లో శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త రాఘవరెడ్డి కుమారుడు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు తిరుమలాచార్య బృందం స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని కమనీయంగా జరిపించారు. ఉపయకర్తలు ముందుగా స్వామివారి కళ్యాణ సామాగ్రిని బాణ భజంతరీలు మంగళ వాయిద్యాల మధ్య నడుస్తూ భక్తి శ్రద్ధలతో ఆలయానికి చేర్చారు. ఉదయాన్నే స్వామివారికి అమ్మవార్లకు అభిషేక పూజాదికాలు జరిపించారు. స్వామివారిని అమ్మవారును ప్రత్యేకంగా నూతన వధూవరులుగా అలంకరించి వివాహ వేదికను అధిష్టింపచేశారు. అర్చక బృందం హిందూ సాంప్రదాయబద్ధంగా శాస్త్రవిధిగా ముందుగా వధువులను గుర్తించటం, మంచి చెడ్డలు మాట్లాడటం, నిశ్చితార్థం జరిపించటం వంటి కార్యక్రమాలను జరిపించారు. వింజమూరు బీసీ కాలనీకి చెందిన వెంగల్రెడ్డి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా మహిళా భక్తులు ప్రదర్శించిన కోలాటం అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తి పార్వశ్యంలో మునిగి తేలారు. ఈ రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయకర్తలు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ఫౌండర్ కాసా రాఘవరెడ్డి గారు కార్యక్రమాన్ని సమీక్షించారు. భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇట్లు ఆలయ ధర్మకర్త కాసా రవీంద్రారెడ్డి మరియు కాసా రఘునాథ్ రెడ్డి, దేవస్థానం అభివృద్ధికి ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి దేవస్థానం ఉన్నతికి కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇట్లు ఆలయ ధర్మ